గైస్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. 2 లక్షలు డబ్బులు కట్టకుండా నేను హైర్ ఎంట్రన్లో జాయిన్ అవచ్చు? అసలు డబ్బులు ఎందుకు కట్టాలి? డబ్బులు కట్టకుండా నేను జాబ్ తెచ్చుకునే ఆప్షన్స్ ఉన్నాయా? సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. బేసిక్ గా నేను ప్రాసెస్ చెప్పాను. సో హైర్ ఎంట్రన్ ప్రాసెస్ అని చెప్పి 2 లాక్స్ పే చేయాలి సేల్స్ ఫోర్స్. అండ్ దీని గురించి ఒకవేళ వీడియో చూడకపోతే ఈ వీడియో అనేది చూడండి. కెరీర్ గ్యాప్ వాళ్ళకి, నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఒక్కో కంపెనీలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఒక 2-3 పిఎఫ్ ఉండడం, కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం అండ్ టెర్మినేట్ అయిన వాళ్ళకి, సో డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ విషయానికి వస్తే కంప్లీట్లీ సేల్స్ ఫోర్స్ మీద ఈ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి డెఫినెట్లీ ప్యాకేజ్ అనేది ఇనిషియల్ గా చాలా తక్కువే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే 1 ఇయర్ జాబ్ అష్యూరెన్స్ కూడా ఉంది. అండ్ చాలా క్రిస్టల్ క్లియర్ గా సేల్స్ ఫోర్స్ ట్రైన్డ్ క్యాండిడేట్స్ అయితే కావాలి. అయితే ఇక్కడ బేసిక్ ఏంటి అంటే 2 లాక్స్ కట్టి 1.8 నేను ఎందుకు ప్యాకేజ్ తీసుకోవాలి అని క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఏంటి అంటే కొంతమంది ఉంటారు, అసలు ఈ కోర్సే నేర్చుకోను, కోర్సే నేర్చుకో అంటే కోర్సు డెఫినెట్లీ ఒకరు 50,000 అంటారు, ఒకరు 20,000 అంటారు, ఒకరు 500 అంటారు, ఒకటి మీరు 600 అంటారు, 700 అంటారు, ఇంకో 1 లక్ష అంటారు. సో డెఫినెట్లీ దాని బేసిస్లో ఈ ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది 10,000 కోర్స్ తీసుకొని జాబ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 600 పెట్టి ఉడమిలో చూసుకుంటూ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అసలు డబ్బులే కట్టకుండా సొంతంగా ఫ్రీగా ఏదో కొంత నెట్ వాడుకొని కొంత కష్టపడి ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో బేసిక్ ఇక్కడ ఏంటి అంటే డబ్బులు కట్టే జాబ్ తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ అసలు లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ 2016, 2017, 2018, 2019, 2020, 21, 22, మోస్ట్లీ 21 వరకే లాస్ట్, 22, 23, 24 వాళ్ళని మనం. సో డిఫరెంట్ ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాసెస్లో అయితే మోస్ట్లీ ఏంటంటే మనము ఆలోచించి క్యాండిడేట్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. 16 వాళ్ళు అయితే కొంచెం మనం కమ్యూనికేషన్ ఇదంతా చెక్ చేసి ఓకే యాక్టివ్ ఉన్నాడు, ప్రొయాక్టివ్ ఉన్నాడు అని చెప్పి మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్ లేకపోతే ఇంకో కోర్స్ నేర్చుకొని 2016 పాస్ అవుట్ వాళ్ళకి మీకు కెరియర్ స్టార్ట్ అవుతుందా? అంత ఈజీగా మనకు ఫ్రెషర్గా జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? క్వశ్చన్ చేసుకోండి మీరు. ఎనీవన్ ఈస్ ప్రొవైడింగ్, డెఫినెట్లీ అబ్సల్యూట్లీ హ్యాపీ, వెల్ అండ్ గుడ్. ఈ కంపెనీ అని అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని మనం అలాంటి స్టార్ట్అప్ కంపెనీస్ మనం ఎంకరేజ్ చేయొచ్చు, ఎత్తుకోవచ్చు, ఎత్తుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇంత కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ని నర్చర్ చేసి కొంత ట్రైనింగ్ ఇప్పించి రియల్ టైం జాబ్ చేస్తూ ప్యారలల్గా ప్యాకేజ్ ఇస్తూ కొంత శాలరీ ఇస్తూ ఇదాలంటి ప్రాసెస్. 2016 వాళ్ళకి ఎవరికన్నా ఫ్రెషర్గా తీసుకునే వాళ్ళు, 18 వాళ్ళు, 17 వాళ్ళు ఉంటే హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే వీ హావ్ జస్ట్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. ఇది ఏమి పెద్ద ఎంఎన్సి కంపెనీ అని నేను చెప్తలేను. సో ఇది ఒక 10-12 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, చిన్న కంపెనీయే. ఇక్కడ ఏంటి అంటే వీ హావ్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. కొంతమంది నాన్ ఐటీ ఉండి, అంటే నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి అండ్ చాలా ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉండి కెరియర్ స్టార్ట్ చేయాలి ఒక ఎంథూజియాజం, ఒక ప్లాట్ఫామ్ లేదు, అలాంటి వాళ్ళు కొంత ఏంటి అంటే తీసుకొని డబ్బులు కట్టిన కంపెనీకి ఏం బెనిఫిట్ అంటే దే విల్ మీతో వర్క్ కూడా చేయించుకుంటారు, మనకేం వర్క్ వస్తుంది, వాళ్ళకు వర్క్ వస్తుంది. కొంత మనం ఏంటి అంటే ఒక మ్యూచువల్ ఈ విధంగా ప్లాన్ చేసి ఒక ప్లాట్ఫామ్ ద్వారా కొంత మనం సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ మనం ముందుకెళ్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ నేను 2 లక్షలు కట్టే జాబ్ తెచ్చుకోవాలంటే అవసరం లేదు, 100% అవసరం లేదు, సొంతంగా కూడా తెచ్చుకోవచ్చు. ఇంకొక పాయింట్ చెప్తాను, కొన్ని సినారియోస్ ఉన్నాయి. 2012 వాళ్ళు కూడా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది నాకు తెలిసి 1-2 సినారియోస్ చూశాను. అలాగని ఆ 1 ఒకరిద్దరికి వచ్చిందని చెప్పి అందరికీ వస్తుందని కూడా నేను కూడా చెప్పలేను, రాలేదని కూడా నేను చెప్పలేను. సో ఒక కొంత డబ్బులు కట్టి మీరు జాయిన్ అవ్వాలంటే కష్టపడి జాబ్ తెచ్చుకోగలిగితే మనకు ఆప్షన్స్ ఉంటే అస్సలు అవసరం లేదు, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆ ప్రకారంగానే వెళ్ళండి. లేదు కొంత సపోర్ట్ తీసుకొని వెళ్ళాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఇట్ డజంట్ మీన్ దట్ నేను కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇష్టం అయితే కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే లేదు, దాంట్లో పెద్ద డిస్కషన్ ఏం లేదు. నేనే ఆప్షన్ తీసుకుంటాను, డెఫినెట్లీ నేను కష్టపడి సరే ఇది నాకు ఆప్షన్, ఒకవేళ వర్స్ట్ సెనారియోలో తప్ప ఈ ఆప్షన్ అయితే నేనైతే చూస్ చేస్తాను. ఒకవేళ మీద మీరంటే మీ పరిస్థితి ఎలా ఉంది, మీకు ఒకవేళ ఫ్రెష్గా జాబ్ దొరుకుతుందా 2016 అయినా కానీ 17 అయినా కానీ. సో ఇలా మీరు ఆలోచించి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో క్రిస్టల్ క్లియర్గా, బాబు ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, నీకు అందుకు ఓకే అనుకుంటేనే యు గో ఫార్వర్డ్ అని చాలా ఓపెన్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తాము. ఇదైతే చాలా మంది అర్థం కాని విషయం ఏంటి అంటే కష్టపడరు, ఒక ఆప్షన్ ఉంది అంటే దానికి డబ్బులే ఉంటారు. సో డబ్బులు లేకపోతే పర్వాలేదు, కష్టపడి జాబ్ తెచ్చుకోండి, మంచి కోర్స్ నేర్చుకోండి, మార్కెట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఎవరిని ఒకరి సలహా అడగాల్సిన అవసరం కూడా లేదు. కుదిరితే సలహా తీసుకోండి, ఇచ్చే వాళ్ళు ఉంటే ఫ్రీగా ఎవరన్నా, కుదరకపోతే మనం ఆన్లైన్ యూట్యూబ్లో మీకు అంతే మీరే రీసెర్చ్ చేసుకోండి.
సో ఆలోచించి మనం ఏ డెసిషన్ తీసుకున్నా కానీ రాంగ్ అవ్వదు, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.